రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడలను స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పైన దారుణాతి దారుణ రాజకీయ కుట్రలను ఈ రోజున ప్రజల ముందు ఉంచబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి మరణ అంతరం నుండి రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబాన్ని, మరి ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కుట్రపూరితమైన రాజకీయ లక్ష్యంతో వారిని అంతమొందించడం కోసం పథకాలు పన్నుతూ వచ్చారు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఇలా జరుగుతుంది అని మేము అన్వేషించాం, కూలంకుషంగా చర్చించాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అడ్డంగా ఉన్నాడు? ఒక పక్కనేమో జాతీయ మీడియాలో వారే కాబోయే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మీడియా, జాతీయ మీడియా ప్రకటనలు చేసింది. 25 పార్లమెంట్లకు గాను 20 పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించబోతుంది. ఇంకో పక్కేమో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక ప్రభంజనం లాగా, మున్నెన్నడూ లేని ఒక రాజకీయ ప్రభంజనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి యొక్క పాదయాత్ర ద్వారా, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్ర ద్వారా ప్రజా వెల్లువ వచ్చిన సందర్భం. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎండనక వాననక ఎన్ని ఇబ్బందులైనా సరే పాదయాత్రని గత 11 నెలల నుంచి అవిశ్రాంతంగా నడుస్తూనే ఉన్నాడు. వేలాది మందిని, లక్షలాది మందిని కలుసుకుంటూ వారి యొక్క ఇబ్బందులను తెలుసుకుంటూ ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులను, కనీస హక్కులను, ఇళ్లైనా పెన్షన్లైనా లోన్లైనా సంక్షేమ పథకాల ఫలాలను అందుకోలేని అతి పేద కుటుంబాలను శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా కలిశారు. కోట్లాది మందిని కలిశారు, మరో వేలాది మందిని, లక్షల మందిని కలవబోతున్నారు ఇంకొక నెల రోజుల పాటు కాలంలో. ఒక పక్క అలా జరుగుతుంటే ఇంకో పక్క చంద్రబాబు నాయుడు మీద ఐటీ దాడులని, చంద్రబాబు నాయుడు తాబేదారుల మీద ఐటీ దాడులని, వారి బినామీలైన సీఎం రమేష్, సృజన చౌదరి తదితరుల మీద, రేవంత్ రెడ్డి తదితరుల మీద ఐటీ దాడులు జరిగిన సందర్భం. ప్రజలారా, మీరు గమనించండి, విఘ్నులకు, పరిశీలకులకు, రాజకీయ మేధావులకు, పాత్రికేయ అధినేతలకు, మీడియా సోదరులకు సవినయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మీ ముందు ఈ బట్టబయలు చేసే నిజాలను మీరే విశ్లేషించండి, ఆలోచించండి, మీ మేధస్సుకు పదులు పెట్టండి. ఎవరికి పబ్లిసిటీ అవసరమైంది? ఎవరికి సానుభూతి అవసరమైంది? ఎవరికి ఈ సంఘటన ద్వారా లబ్ధి చేకూరుతుందో, ఎవరు ఎవరి దృష్టిని ఎక్కడి నుంచి మార్చారో దయచేసి గమనించమని చెప్పి, ఆలోచించమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కోరుతుంది సవినయంగా. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 11 నెలల కాలం నుండి ప్రజల మధ్యలోనే ఉన్నాడు. మీ అందరి సహకారంతో ప్రతి ఒక్కరికి వారు పడుతున్న కష్టం ప్రతి ఇంటికి చేరింది. అంటే ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. వారి తండ్రి గారు మరణించి 9 సంవత్సరాలైంది. ఏ రోజున కూడా ఒక్క మారు కూడా తాను సానుభూతిని అడ్డం పెట్టుకొని రాజకీయ నిర్మాణం చేసుకోవాలని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు తలంచలేదు. అలా తలుచుకొని ఉంటే
సానుభూతి వెల్లువలుగా ఉండిన 2009లోనే వారు అనుకుంటే ముఖ్యమంత్రి అయి ఉండేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నైజం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించే రాజకీయ కొత్త కోణం అలా ఉండదు. ఎవరిని ఆధారం చేసుకొని సానుభూతి ద్వారానో, విష ప్రచారాల ద్వారానో, పబ్లిసిటీల ద్వారానో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలనుకోవటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణమైన రాజకీయవేత్తగా, ఈ రోజున ప్రజలను తెలుసుకున్నటువంటి రాజకీయ నాయకుడిగా, ప్రజానాయకుడిగా ఉద్భవించాడు. దేశ రాజకీయాలలో ఒక ఉప్పేలాగా వచ్చాడు, సునామీలాగా వచ్చాడు. ఆ సునామీ దెబ్బకి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు యొక్క దొంగల ముఠా సమూహం రేపు రాబోయే 4-5 నెలల కాలంలో కొట్టుకుపోబోతుంది అని చంద్రబాబు నాయుడుకి అర్థమైనప్పుడు ఈ హత్యా ప్రయత్నాన్ని మా మీద చేయించాడు. మిత్రులారా, మీరు గమనించండి, సంఘటన జరిగిన గంటలో డీజీపీ హోమ్ మినిస్టర్ ముందుకొచ్చి ఇది పబ్లిసిటీ స్టంట్ అని ప్రకటన చేశారు. ఇది దుర్మార్గమా కాదా అని మేధావులు ఆలోచించాలి. మరో గంట తర్వాత సీఎం వచ్చాడు, కుట్ర, ఇది నా మీద జరుగుతున్న కుట్ర, ఇది బీజేపీ వైసీపీ కలిసి చేసిన కుట్ర, ఇదంతా అబద్ధం, అతను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అని ప్రకటన చేశాడు. ఛీ ఛీ చంద్రబాబు నాయుడు గారు, దౌర్భాగ్యమైన రాజకీయం, చేతగాని రాజకీయం, అడ్డగోలు రాజకీయం, తెర వెనక రాజకీయం, వెన్నుపోటు రాజకీయం నీ ఇంటి పేరు. నీ రాజకీయ నిర్మాణం అంతా కుట్ర మీదనే నిర్మాణమైంది. నీ పునాదులే వెన్నుపోటు. ఈ ప్రపంచంలో నారా చంద్రబాబు నాయుడు ఎవరు అంటే ఎన్టీఆర్ని చంపి ముఖ్యమంత్రి అయిన ఒక వెన్నుపోటు దారుడు అని ఎవరినైనా నీవు కదిలించండి చంద్రబాబు నాయుడు గారు, లేదా మీ మంత్రులు మీ నాయకుడి యొక్క చరిత్ర చెబుతారు. ఇక్కడ మళ్ళీ పునరావృతమైంది. కుట్రలనే నమ్ముకున్నాడు చంద్రబాబు నాయుడు, ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని ముందే ప్రవేశపెట్టాడు. తన మీదకి సానుభూతి రావాలని, తన ప్రభుత్వ వైఫల్యాలను మరుగుపడేయాలని, తను చేయాల్సిన చెప్పిన పథకాలు ఒక్కటి కూడా అమలు పరచలేని ఈ దురదృష్టకరమైన రోజుల్లో ఈ ప్రజాగ్రహాన్ని తట్టుకోవాలి అనంటే దారులు వెతుక్కున్నాడు. దాంట్లో నుంచి పుట్టిందే గరుడ ఆపరేషన్. ఎందుకో తెలుసా మిత్రులారా, రాజధాని నిర్మాణం కడతానన్నాడు, కట్టలేకపోయాడు. పోలవరం నిర్మాణాన్ని రేపు డిసెంబర్కి చేసేస్తానన్నాడు, చేయలేకపోతున్నాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇవ్వలేకపోయాడు. నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, ఇవ్వలేకపోయాడు. ఈ రోజున రైతాంగానికి సంబంధించిన ధరల స్థిరీకరణ నిధిని 5,000 కోట్ల రూపాయలు పెట్టి మద్దతు ధరలు ఇస్తానన్నాడు, అది చేయలేకపోయాడు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వం విఫలం చెందిన ఈ దురదృష్టకరమైన రోజుల్లో చంద్రబాబు నాయుడికి ఒకటే ఒక మార్గం కనపడింది. అది జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందిస్తే తప్పించి తన రాజకీయ పబ్బం గడుపుకోలేనుకున్నాడు. అందుకే హత్యా ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఆ హత్యా ప్రయత్నం నుంచి పుట్టిందే గరుడ పురాణం అని మిత్రులారా సవినయంగా మీకు మనవి చేస్తున్నాం. ఎందుకో తెలుసా, మేము అడుగుతున్నాం సూటిగా, సోయానా సీఎంఏ ఆ పెయిడ్ ఆర్టిస్ట్ చెప్పిన ఆ గరుడ పురాణాన్ని ఉదహరిస్తూ ఇదిగో ఫలానా శివాజీ ఇలా చెప్పాడు, చెప్పినవన్నీ జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు ఎందుకు నీ ప్రభుత్వం ఆ శివాజీని చుట్టబట్టుకొని రోడ్డు మీదకి తీసుకురాలేదని చెప్పి అడుగుతున్నాం. నీతే నియమించబడిన ఆ పెయిడ్ ఆర్టిస్ట్ ని ఈ రోజు వరకు ఎందుకు మీరు అరెస్ట్ చేయరు తెలుగుదేశం ప్రభుత్వం? నీ మీద కుట్ర జరిగిందని నువ్వు అనుకుంటున్నప్పుడు నీ ఇంటెలిజెన్స్ వర్గాలు, నీ పోలీసు వ్యవస్థ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు శివాజీని? ఎందుకంటే అతను మీరు మీతే నియమించబడిన ఆ పెయిడ్ ఆర్టిస్టు నీతోనే డైరెక్షన్లో పనిచేస్తున్నటువంటి అంతర్భాగం కాబట్టి శివాజీని విచారిస్తే ఎక్కడ నిజాలు బయటకు వస్తాయని నువ్వు భయపడుతున్నావు. అందుకే మేము మిత్రులారా మీరు గమనించండి, పాత్రికేయ మిత్రులారా, హత్యా ప్రయత్నం చేసిన నేరస్తుడితో ఈ హత్య ఎవరు చేశారో అనే విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయా? నిజాలు బయటకు వస్తాయా? అందుకే మేము థర్డ్ పార్టీ ఎంక్వైరీ అడిగాం.
కేంద్ర సంస్థల ద్వారా విచారణ జరిపించమని అడుగుతున్నాం. నువ్వు ఒప్పుకో, ఎందుకంటే నీ కుట్ర కూడా నువ్వు కూడా కుట్రని అభివర్ణించావు కాబట్టి నిజంగానే దీనిలో ఎవరెవరు ఉన్నారో అంతా బయటకు వస్తుంది. మాకు కావాల్సింది అదే. ఒక పక్క ఐటీ దాడులు తప్పించుకోవటం కోసం, మరోపక్క శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాభిమానాన్ని ఆపటం కోసం, వారి పాదయాత్రను ఆపటం కోసం నువ్వు చేసిన ఈ రాజకీయ క్రీడలో నువ్వు తప్పనిసరిగా ఏవన్ ముద్దాయి అనే విషయాన్ని ఈ రోజున సుస్పష్టమైపోయింది. నిక్కర్లు వేసుకునే చిన్నపిల్లవాడిని అడిగినా రోడ్డు మీదకి వచ్చి మీ కార్యకర్తలతో అడిగిపించు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేయించింది ఎవరు అంటే సీఎం చంద్రబాబు నాయుడు అని తప్పనిసరిగా నీకు చెప్తారు.